Padma Rao Goud nomination veyunnaru. Deputy Speaker Enika Eka Grivaniki, Majilis, BJP, Maddat Telipai. Ee vishayamlo Congress Kuda, Sutra Prayanga Angikarinchindi. Secunderabad MLA, Maji Mantri, T. Padma Rao Goud, Assembly Deputy Speaker Kabotunaru. శాసన సభలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్యాబలం దృష్ట్యా డిప్యూటీ స్పీకర్గా ఆయన ఎన్నిక ఏకగ్రీవం కావడం లాంఛనమే. డిప్యూటీ స్పీకర్గా పద్మారావు గౌడ్ ఎన్నికపై సోమవారం అసెంబ్లీలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అధికారిక ప్రకటన చేయనున్నారు. తెలంగాణ రాష్ట్ర 2 అసెంబ్లీ ఏర్పాటయ్యాక స్పీకర్ను మాత్రమే ఎన్నుకున్నారు. శుక్రవారం ప్రారంభమైన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు 25వ తేదీ వరకు కొనసాగనున్న నేపథ్యంలో డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ప్రక్రియ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ఇప్పటికే జారీ అయిన షెడ్యూల్ ప్రకారం శనివారం నోటిఫికేషన్ నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. ఈ మేరకు డిప్యూటీ స్పీకర్ పదవి కోసం పద్మారావు గౌడ్ పేరును టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఖరారు చేసినట్లు తెలిసింది. ఇవాళ ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నట్లు సమాచారం. గతంలో స్పీకర్ పదవి బీసీ సామాజిక వర్గానికి కేటాయించి డిప్యూటీ స్పీకర్ పదవి రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చారు. ప్రస్తుతం అసెంబ్లీ స్పీకర్ పదవి రెడ్డి సామాజిక వర్గానికి దక్కిన నేపథ్యంలో డిప్యూటీ స్పీకర్ పదవి బీసీ సామాజిక వర్గానికి ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. పద్మారావు గౌడ్కు కేబినెట్ బెర్త్ దక్కే అవకాశాలు లేకపోవడంతో డిప్యూటీ స్పీకర్ పదవికి ఎంపిక చేశారని సమాచారం. కాగా డిప్యూటీ స్పీకర్ పదవికి ఏకగ్రీవ ఎన్నిక జరిగేలా టీఆర్ఎస్ అధిష్టానం ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ మేరకు సంప్రదింపులు జరపగా మజ్లీస్, బీజేపీ అంగీకరించాయి. కాంగ్రెస్ కూడా సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. దీంతో డిప్యూటీ స్పీకర్ పదవికి పద్మారావు గౌడ్ ఎన్నిక ఏకగ్రీవం కానుంది. బడ్జెట్ సమావేశాల సందర్భంగా సీనియర్ ఎమ్మెల్యేలు డిఎస్ రెడ్డినాయక్, హన్మంతు షిండే, ముంతాజ్ అహ్మద్ ఖాన్, సబితా ఇంద్రారెడ్డి ప్యానెల్ స్పీకర్లుగా వ్యవహరిస్తారని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం సభలో ప్రకటించారు. మరోవైపు సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సభలో చర్చకు పెట్టారు. రాజకీయాల్లో నాయకులకు ఓపిక చాలా అవసరమని పద్మారావు గౌడ్ అభిప్రాయపడ్డారు. అసెంబ్లీలో అలైటింగ్ పాయింట్ వద్ద ఆయన విలేకరులతో ముచ్చటించారు. డిప్యూటీ స్పీకర్గా మీ ఎన్నికకు అంతా రెడీ అయినట్టేనా అని విలేకరులు ప్రశ్నించగా నాకేం తెలుసు అని అన్నారు. తలసానికి 2వ మంత్రి పదవి అవకాశం గురించి ప్రశ్నించగా మీరు నా బుర్ర పాడు చేసేలా ఉన్నారు అని నవ్వుతూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇక తిరుమల